ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ దా యారు? ప్రిన్స్ డి ప్రిన్సు. ఇంత మాదిరి ప్రిన్సు పుల్లతో పళ్ళా. కొంచెమైనా బాబంటే రెస్పెక్ట్ దా లేదా? కాకి ఏంటే పొద్దున్నే నీ పిచ్చి కాకి గోల. ఇదిగో ఈ ఊళ్ళో అందరూ ఈ రోజుల్లో కూడా వేప పుల్లలతోటే పళ్ళు దోముకుంటారు. పేస్టులు గట్రా ఇక్కడ షాపుల్లో కూడా దొరకవు. నాని, ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా, వచ్చేటప్పుడు తెచ్చుకునేవాడిని. నువ్వు ఎవరితో మాత్రం చెప్పావు నాయనా ఇక్కడికి వస్తున్నావని? దేవుడు ప్రత్యక్షమైనట్టు ప్రత్యక్షమయ్యావు, ఇంకా ఏంటి చెప్పేది? ఇప్పటికైతే ఆ వేప పుల్లలతోనే పళ్ళు తోముకోన్నాయనా. పుల్లలతో పళ్ళు తోముకోవడం ఎక్కడైనా ఉందా? అర్జున్ బాబు, ఈ బ్రష్లు నిన్న మొన్న వచ్చినాయి గాని మన పూర్వీకులు అప్పట్లో వాడిన బ్రష్లు ఈ యాప పుల్లలే. వాట్? అవు అర్జున్ బాబు, ఈ యాపలో ఉండేటివన్నీ ఔషధ గుణాలే. ఈ యాప ప్రకృతి మనకిచ్చిన వరం అర్జున్ బాబు. మీరు పేస్టు అని పెద్ద పెద్ద కంపెనీవి కొనుక్కుని వాడుతుండ్రు కదా, గా కంపెనీ వాళ్ళు కూడా ఈ యాప లవంగాలు అనుకుంటా ఈ ఫోటోలో పెట్టుకుని బిజినెస్ చేస్తుండ్రు. అసంటిది ప్రకృతి మనకు ఇంత స్వచ్ఛమైన బ్రష్ పేస్టు ఇచ్చినప్పుడు ఎందుకిట్లా కాదనుకుంటారు? కావేరి, నువ్వు చెప్పిన లాజిక్ని నేను ఒప్పుకుంటున్నాను, బట్ దీంతో ఎలా తోముకోవడం నాకు తెలీదే. అర్జున్ బాబు, తెలిసే వరకు ప్రతిదీ బ్రహ్మ విద్యనే. నేను నేర్పిస్తాగా, రండి. ఏంట్రా మనవడా, పుల్లతో పళ్ళా అని అంతెత్తురెగిరావు? మరి ఆ పిల్ల చెప్పగానే చేదు పుల్ల తీయగా మారిపోయిందా? ఏంటి పిలవగానే వెళ్ళిపోతున్నావు? నాని, అర్థం ఎలా చెప్తే నేను నీ వెంట పడి కూడా వస్తాను. యూ ఓల్డ్ లేడీ. అబ్బో, తెలుసులేరా మనవడా, చెప్పింది కావేరి కాబట్టి విన్నావు. ఎంతటి బాహుబలుడైనా పెళ్ళామాట వినాల్సిందే, మరి అలవాటు చేసుకో ఇప్పటి నుంచి. అర్జున్ బాబు, ఈ వేప పుల్ల కూడా నీ కాదల్కి బ్రిడ్జ్ దా వేస్తుండదే. ఇది ఏమి నేచురల్ సపోర్ట్ మురుగా. టింగ్ టింగ్. ఈ యాప పుల్ల ఉంది కదా, ఈ దాన్ని ముందుగల ఏం చేయాలంటే దౌడకేసి ఒక్క కొరకడు కొరకాలి ఇలా. అట్లానే చేతుంటుంది అర్జున్ బాబు, గా చేదే పండ్లకి మెడిసిన్ అన్నట్లు. ఒక్క నిమిషం గా చేతిని భరించినమంటే తర్వాత ఏముండదు గట్లా. గా పుల్లని గట్లా రెండు మూడు సార్లు కొరికిన తర్వాత పుల్ల బ్రష్ లెక్క మారిపోతుంది. అప్పుడు దాన్ని గిట్లా గిట్లా అంటూ తోముతూ ఉండాలి. కానీయండి అర్జున్ బాబు, అమ్మో అమ్మో అమ్మో, ఏమే కావేరి,
ఏమిదా చేస్తున్నావే నువ్వు? టింటింగ్, నా ఆపరేషన్ కాకిని అడుక్కు తినిపోయేలా చేస్తుండవు కదే. వేండా, అంద మాదిరి జరగనే కూడదు. అంద కావేరీ బావ శివపయ్య వచ్చేలోపు టింగ్టింగ్ ఏదో ఒకటి నా చేసి పూడ్సాలా. ఇదిదా నా శపథం. టింగ్టింగ్, ఇదిదా శుభశకునం. వీళ్ళ కాదల్ కదా, బొగ్గు బొగ్గుదా చేసి పూడ్సాలా. టింగ్టింగ్, ఇదెందుకు వచ్చింది మళ్ళీ? దీన్ని అనసూయ అత్తయ్యని ఎందుకు తీసుకొచ్చింది? శివ, నన్ను చూడగానే నీ రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలీదా? లోపల నీ అత్త రియాక్షన్ కూడా ఇదే రేంజ్లో ఉంటుందని నాకు తెలుసు. అందుకేగా ఈ ఆవేశాల్ని కంట్రోల్ చేయడానికి మా అమ్మని తీసుకొచ్చింది. అత్తయ్య రండి లోపలికి. శివ, మంచిగున్నావా బిడ్డ? బాగున్నాను అత్తయ్య. ఏ ప్రియా, ఏదైనా ఏదో స్కెచ్లతో ఇక్కడికి వచ్చావని నాకు తెలిస్తే నీ ప్రాణాలు తీస్తా. నా ప్రాణం కన్నా నా పంతమే నాకు ముఖ్యం శివ. నేను ఇక్కడికి వచ్చిందే మీ సంతోషాన్ని అంతం చేయడానికి. అత్తయ్య రండి లోపలికి వెళ్దాం. రండి అత్తయ్య, కూర్చోండి. అత్తయ్య, గంగా, అత్తయ్య. అనసూయమ్మ, ఇప్పుడు కావేరీ ఆలోచనంతా దాని కుటుంబానికి సాయం చేసిన నీ మీద కాదు, ఈ ఇంటి ప్రిన్స్ అయినా అర్జున్ ప్రసాద్ మీద. అందుకే వల వేసింది. అర్జున్ అనే పెద్ద చేపని పడుతుంది. రుక్మిణి, ఎన్ని రోజులైంది నిన్ను గిట్లా చూసి. చాలా సంతోషంగా ఉంది రుక్మిణి. గంగా, మంచిగున్నావు బిడ్డా? మంచిగున్నా అమ్మా. ఏందమ్మా, ఏడికన్నా పోకుంటా దారి మధ్యలో ఏడికొచ్చినట్టున్నది? లేదు రుక్మిణి, ఎడకనే వచ్చినావు. నీకోసమే నీకు గీ చీర పెట్టిపోదామని మా ప్రియా అంటేను గిట్లొచ్చినావు. చీర పెడదామనా? నాకెందుకమ్మా చీర పెట్టుడు? ప్రియా మీ విషయంలా చాలా పశ్చాత్తాపంలోనుంది రుక్మిణి. తను చేసిన తప్పుల్ని తెలుసుకుని ఇప్పుడు మారిపోయింది. ఇది అబద్ధం. ప్రియలో మార్పు రావడం అనేది ఎప్పటికీ జరగని పని. అందుకే రుక్మిణి తన మనసులో పశ్చాత్తాపానికి గుర్తుగా మీ కుటుంబం మంచి కోరుకుని నీకు గీ చీర పెడదామని నన్నిడికి వెంట పెట్టుకుని వచ్చింది. అనసూయమ్మను కూడా గీ ప్రియ మాయమాటలు చెప్పేడికి తీసుకొచ్చినట్టున్నది. మా బ్రతుకుల్లో ప్రశాంతత లేకుండా జహినికి ఏడో తప్పుడు ఆలోచనతోనే ఇడికొచ్చినట్టు అనిపిస్తుంది. అర్జున్ బాబా 100 కోట్లకి సంబంధించిన ఒక పెద్ద డీల్ని పక్కన పెట్టేసి శివపురంలో ఏదో ముఖ్యమైన పనుందంటూ వెళ్ళిపోయాడు.